రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విస్తరించడానికి కారణం టిఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు ఆరోపించారు. ఒక్క డ్రగ్స్ మాఫియానే కాదు అన్ని రకాల మాఫియాలను టిఆర్ఎస్ పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం డ్రగ్స్ ఏనని అన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితిని టిఆర్ఎస్ ఎదుర్కోబోతోందని జోషి అని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన వారు అనేక మంది డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారని ఆరోపించారు మురళీధర్రావు. పోలీస్ స్టేషన్ల పోలీసుడు ఆ దొంగ చేయబట్టి దొంగతనాలు నడుస్తున్నాయంటే ఇక వానికి ఏముంది? పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉండాలి? నేను అంటున్నది ఏంటంటే, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత పెరిగింది హైదరాబాద్లో. నేను చెప్తున్నది ఏంటంటే, దీనిలో ఇంకా లోతుగా పోతే టిఆర్ఎస్ నాయకత్వంకు నెట్వర్క్ నుంచి ఏదైతే లింక్స్ ఉన్నాయో, ముఠాలతో ఉండేటువంటి లింక్స్ ఉన్నాయో, అవి కూడా బయటకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాలలో చాలా సీరియస్గా ఉండాలా, స్ట్రిక్ట్గా ఉండాలా. ఇది కేంద్ర ప్రభుత్వం మీద పెట్టలేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యంగా, అసాధారణంగా కేంద్ర ప్రభుత్వం అది వేరు, కానీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మీరు గుర్తుపెట్టుకోండి, పంజాబ్లో రాజకీయాల్లో మార్పుకు కారణము, మార్పు రాజకీయాల కారణము డ్రగ్స్, డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకొకటి నేను చెప్తున్నా, అది డ్రగ్ మాఫియా కావచ్చు, అది ల్యాండ్ మాఫియా కావచ్చు, అది మైనింగ్ మాఫియా కావచ్చు, మొత్తం మాఫియాలన్నీ కూడా టిఆర్ఎస్ అంబరిల్లా కింద ఉన్నాయి. చాలా స్పష్టం, ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు, వేరే చర్చ అవసరం లేదు. దమ్ముంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా డ్రగ్స్తో ఉంటే నీ దమ్ముంటే కేసు పెట్టి తీసుకురా. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు వాటికి. కాబట్టి ప్రచారంతో పబ్బం గడుపుకోవాలనుకుంటే ఈ మాఫియాల నుంచి మిమ్మల్ని కాపాడడం సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ మాఫియాలతో సహా మిమ్మల్ని బయటికి నెట్టేస్తుంది. ఖచ్చితంగా హైదరాబాదులో అది ఫిలిం ఇండస్ట్రీ కానీ, అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉండేటువంటి ఇండస్ట్రీ కానీ, మొత్తంలో కూడా ఏదైతే డ్రగ్ మాఫియా ఏదైతుందో అది బయటకు వచ్చింది చాలా తక్కువ, చాలా తక్కువ. టిఆర్ఎస్ మొత్తం మూలాలతో సంబంధం ఉంది మాఫియాకు. వితౌట్ టిఆర్ఎస్ ప్రొటెక్షన్ డ్రగ్ మాఫియా కెనాట్ లివ్ ఫర్ ఈవెన్ వన్ అవర్ ఇన్ హైదరాబాద్. దీని చెప్పిన ఇంతకన్నా ఎక్కువ అవసరం లే. వితౌట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ లీడర్షిప్ ప్రొటెక్షన్ సస్టైనింగ్ ది డ్రగ్ బిజినెస్ ఫర్ ఈవెన్ వన్ అవర్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అండ్ టిఆర్ఎస్ ఈజ్ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డ్రగ్ మాఫియాస్ గ్రిప్ ఆన్ తెలంగాణ అండ్ హైదరాబాద్, విశేషంగా హైదరాబాద్లో. ఈ పాపం ఏదైనా ఉంటే అది మొత్తం టిఆర్ఎస్ నాయకత్వానికే. ఇది పాపం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రైమ్, ఇది నేరం కాదు, ఇది పాపం. నేరం కన్నా అడిషనల్ ఇది పాపం. ఈ పాపానికి బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వాందే.